రంగస్థలం కథ పక్కా కాపీ, తెరపైకి కొత్త పంచాయతీ. మన సినిమా కథలకు సంబంధించి అప్పుడప్పుడు కాపీ అనే వివాదాలు రావడం కొత్తవే కాదు. మొన్నటికి మొన్న అజ్ఞాతవాసి సినిమా కథకు సంబంధించి విదేశీ దర్శకుడు ఒక ఆయన అది నాదే కథ అంటూ రచ్చ చేశాడు కదా. మన సినిమా కథల్లో చాలా వాటికి ఇంగ్లీషు సినిమాలో ఇతర భాషా సినిమాలో ఆధారమనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నవే. ఏయ్, ఒకే ఐడియా ఒకేసారి ఇద్దరికి రావద్దని ఏముంది, ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా అని దబాయించే సెక్షన్ కూడా ఉంటుంది. అబ్బే, ఆ కథ ఈ కథ వేరు అని వాదించే సెక్షను ఉంటుంది. కాకపోతే ఇది కేవలం ఆ కథకు అనుకరణ, ప్రేరణ, స్ఫూర్తి అని కూడా చెప్పుకోవచ్చు. మరీ తప్పు బయటపడితేనే సుమా. ఒరిజినల్ కథ, బేసిక్ స్టోరీ లైన్ ఒకే రీతిలో ఉన్నా సరే ఏ ఇద్దరు దర్శకులు దాన్ని ఒకే రీతిలో చిత్రీకరించరు. ఎవరి స్టైల్ వాళ్ళదే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలుగు తెరపై దుమ్ము రేపుతున్న రంగస్థలం అనే సినిమాకు సంబంధించి పంచాయతీ. నిజానికి ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ గాంధీ మనోహర్ అనే ఓ చిన్న దర్శకుడిదట. తన గతంలో శివాజీతో ఏం బాబు లడ్డూ కావాలా సినిమా కూడా తీశాడట. దీనికి ఆధారం ఏంటి, ఏపీ సినీ రైటర్స్ అసోసియేషన్ అని ఓ సంఘం ఉంది. ఇది సినిమా రచయితలకు మాత్రమే సంబంధించిన ఆర్గనైజేషన్. టైటిల్, రచయిత పేరు, స్టోరీ బేసిక్ లైన్ నాలుగు ముక్కల్లో రాసి రిజిస్టర్ చేసుకునే ఏర్పాటు కూడా ఎప్పటి నుంచో ఉందట. సంఘంలో సభ్యులు కావాలంటే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందట. ఇది సదరు గాంధీ మనోహర్ ఉక్కుపాదం టైటిల్తో రిజిస్టర్ చేసుకున్న స్టోరీ లైన్. ఇందులో తన సభ్యత్వం నంబరు కూడా ఉంది. సదరు గాంధీ అనే దర్శకుడు ఈ సినిమా చూశాక తన ఫేస్బుక్ వాల్పై ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. నేను 2010లో తయారు చేసుకున్న కథకు చాలా దగ్గరగా ఉంది అంటున్నాడు తను. ఏంటంటే చావు బతుకుల్లో ఉన్న ప్రకాశ్రాజును హీరో బతికించి మరీ తరువాత చంపుతాడు. రంగస్థలం లైన్ కూడా అదేనట. అఫ్కోర్స్, ఒక బేసిక్ స్టోరీ లైన్ కాపీ కొట్టినంత మాత్రాన సరిపోదు. 1985 నాటి రోజుల్లోకి తీసుకెళ్లేలా మొత్తం స్క్రిప్ట్ రాసుకోవడం, దాన్ని కష్టపడి చిత్రీకరించడం అంతా రంగస్థలం టీం శ్రమ కష్టమే. అయితే బేసిక్ స్టోరీ లైన్ ప్రాధాన్యం కూడా ఉంటుందిగా, అదే కదా స్టోరీకి ఆయుపట్టు. మరి ఏమైందో ఏమో గాని ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికి గాంధీ అది డిలీట్ చేశాడు. అంటే దీన్ని వివాదం చేయడం ఇష్టం లేదేమో. ఒకవేళ తను రిజిస్టర్ చేసుకున్న బేసిక్ స్టోరీ లైన్ రంగస్థలంలోకి ఎలా వచ్చినట్లు, కథా చర్చల్లో భాగంగా పాల్గొన్న వారిలో ఎవరైనా గాంధీ స్టోరీ లైన్ చెప్పి మొత్తం సుకుమార్ టీమును తప్పుదోవ పట్టించారా, లేక నిజంగానే అనూహ్యంగానే నమ్మలేని విధంగానే గాంధీ 8 ఏళ్ల క్రితం అనుకున్న స్టోరీ, సుకుమార్ మదిలో మిగిలిన స్టోరీ సేమ్ టు సేమా? సుకుమార్పై ఇలాంటి విమర్శలు గతంలో ఎప్పుడూ లేవు, నిజమే. కానీ ఇదెలా జరిగింది?